ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును రైతులకు వెంటనే చెల్లించి ఆదుకోవాలని టీడీపీ నాయకులు, రైతు కూలీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రైతు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పున మడమ తిప్పనని చెప్పి రైతులను మోసం చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు రైతు భరోసా ద్వారా 18,500 రూపాయలను ఇస్తానని నమ్మించి 13,500 రూపాయలను మాత్రమే 3 వాయిదాలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ద్వారా కొనుగోలు చేసి రైతులకు 15 రోజుల్లోగా సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, పంట పండించిన రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, పంట పండించిన రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, కొనుగోలు చేయాలి ప్రభుత్వం ధాన్యాన్ని. రైతు పండించినటువంటి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం, కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఆ ధర ఎంతైతే ఉందో అది వెంటనే రైతుకు చెల్లించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ రైతుల పక్షాల. ఇది ప్రభుత్వానికి మీ ద్వారా పంపించాలని ఈ మేము మా కళలో ధాన్యం కొంటా ఉన్నారు. కళలో రైతు ఖాళీ చేయాలంటే ఇప్పుడు 2 పంట చేయాలంటే, కానీ ఇప్పుడు 2 పంట ఏమీ లేదు. ఆ కళలో ధాన్యం కళలోనే ఉంది, ప్రభుత్వం కొంటుందో ఎదురు చూస్తున్నాం అందరూ కూడా. కాళ్ళగొట్ల ఉంటా రోడ్లో ఉంటా కూడా మోసాలు జరుగుతూ ఉంది, ఆరోపణ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ఇప్పుడు ఏం లేదండి, అసలు మొత్తం అంతా మసూలు రాయవరం మండలం అంతా కూడా రోడ్ల మీద ధాన్యం ఉంది, ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అండి కొనడం అనేది, ఆ బాధ్యత ప్రభుత్వం వచ్చిన మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ, రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఆర్డీఓకి ఒక మెమోరాండం ఇవ్వాలని రైతులతో కలిసి రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కలిసి ఒక మెమోరాండం ఇచ్చాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు అక్కడ ప్రకటన ఒకటి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అమలు వేరే రకంగా జరుగుతుంది. మీరు ఏదైతే చెప్పారో అది అమలు చేయాలని మొట్టమొదటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. గతంలో కూడా ఎన్నికల ముందు ఒకటి చెప్పారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు, రైతుకి 13,500 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 18,500 ఇస్తారని ముందు చెప్పి, ఇప్పుడు 5,000 ఎక్కొట్టి 13,500 వారి చేతిలో పెట్టి 3 వాయిదాలుగా ఇస్తున్నారు. అక్కడ కూడా మాట తప్పారు, రైతును మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు రైతు విషయంలో మీరు చొరవ తీసుకుని ఎన్నో కష్టాలు పడి ఆ పండించినటువంటి ధాన్యాన్ని వెంటనే మీరు ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరకి, ఆ కొనుగోలు చేసినటువంటి 10-15 రోజుల్లో దాటకుండా మీరు వెంటనే డబ్బు కూడా ఆ రైతుకు చెల్లించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి మీరు చెప్పేది ఏంటి, మా వాలంటీర్ల ద్వారా మీ దగ్గరకు వచ్చి రైతు భరోసా కేంద్రాల్లో మీ పండించినటువంటి ధాన్యాన్ని తేమ పరిశీలించి కొనుగోలు చేసి ధర చెల్లిస్తామంటున్నారు. ఇక్కడ జరగటంలో బోకర్ల ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి, బోకర్లు బాగుపడుతున్నారు మీ ప్రభుత్వంలో. కాబట్టి మీరు ఇప్పటికైనా మనసు పెట్టి రైతు గురించి ఆలోచించి మీరు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి 10 రోజుల్లో ఈ డబ్బు రైతుకు అందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.